ఇక భారత ప్రజాస్వామిక ప్రక్రియలో, భారత ప్రజాస్వామిక పండగలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం అయితే, భారత ప్రజాస్వామ్యంలో 7 విడత ఎన్నికల్లో భాగంగా 4వ విడతలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది, ఆ తెలంగాణలో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపులకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ వస్తుంటే దానికి ఎన్నికల సంఘం కానీ, రిటర్నింగ్ అధికారులు కానీ, డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ వాళ్ళ అంటే ఈవీఎంల ఏదైతే ప్రాంతంలో ఉన్నాయో వాటిని అక్కడి నుంచి నియరెస్ట్ ప్రాంతాల నుంచి తరలింపుకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ప్రధానంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే విజువల్స్లో చూస్తున్నాం, ప్రముఖులు పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు చాలామంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. డైరెక్టర్ తేజ కూడా ఎందుకు లైన్లో నుంచుని ఓటు వేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక పలువురు ప్రముఖులకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తున్నాం. ఇక మాధవరం కృష్ణారావు ఎవరైతే ఉన్నారో కూకట్పల్లి ఎమ్మెల్యే, ఆయన లైన్లో నుంచుని కూకట్పల్లి నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. యా విక్రాంత్, మా ప్రతినిధి విక్రాంత్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది విక్రాంత్? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విక్రాంత్? థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి గత 1 అవర్ నుంచి కూడా 7 గంటలకు కూడా పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. అక్కడక్కడ కేవలం 3 ప్రాంతాల్లో మాత్రం ఈవీఎంలు మొరాయిస్తున్నట్టు తెలుస్తుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సజావుగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖులంతా కూడా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గర నుంచి కూడా సినీ హీరోలందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఓటు హక్కు కూడా వినియోగించుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. 7 గంటల నుంచే గతంలో కంటే భిన్నంగా కూడా, గతంలో ఉదయం పూట మాత్రం చాలా మందకూడిగా సాగేది, కానీ ఈసారి మ్యాక్ పోలింగ్ కంటే ముందే బారులు తీరిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఓటర్లంతా దాదాపు ఒక్కో పోలింగ్ స్టేషన్ లో కూడా 400 నుంచి 500 మంది వరకు కూడా ఇప్పటికే క్యూ లైన్ లో నిల్చున్నారు. ఎందుకంటే ఎండాకాలం అయిన నేపథ్యంలో, అవసరమైతే వర్షం కూడా వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా బార్లు తీరిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఓటు హక్కు ఇప్పటికే వినియోగించుకుంటా ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా కట్టుదిట్టమైన భద్రతా వలయాల మధ్య మాత్రం ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు మాత్రం చూస్తుంది. దాంట్లో భాగంగానే ఎలాంటి అసౌకర్యాలు కూడా కలగకుండా కూడా వృద్ధులకు, అదేవిధంగా మహిళలకు కూడా అన్ని సౌకర్యాలు ఇప్పటికే అందజేసింది. ఓటర్లందరూ కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కొక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని కూడా వెనుదిరిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఓటర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కంటే భిన్నంగా కూడా ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీసులు కావచ్చు, భద్రత పటిష్టంగా ఉందని మాత్రం చెప్తా ఉన్నాడు ఓటర్లు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఓ ప్రముఖులంతా కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా మీడియాకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతూ, మరోవైపు ఇటు ఉప ఎన్నికకు సంబంధించి కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా సజావుగా సాగుతుంది. మొత్తానికి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతున్నప్పటికీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి 13 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా 4 గంటల వరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ
సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఆరాధిస్తా ఉంది. ఎలాంటి సమస్య వచ్చినా కానీ తమని కాంటాక్ట్ అవ్వాలనేసి కూడా ఇప్పటికే పిలుపునిచ్చింది. ఓటర్లను ప్రభావితం చేయడంలో కూడా గతం కంటే భిన్నంగా కూడా ఈసారి ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు, ఫోన్ కాల్ రూపంలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి కూడా ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ తెలంగాణ విషయం వస్తే, హైదరాబాద్ లో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది ఇప్పటికే శనివారం, అదేవిధంగా ఆదివారం ఈ రోజు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో కూడా శుక్రవారం సాయంత్రం నుంచే కూడా ప్రత్యేకంగా ఇటు ఆంధ్రాకు సంబంధించిన సెటిలర్స్ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు కూడా తరలి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో 54% కంటే కూడా హైదరాబాద్ లో మించి పోలింగ్ శాతం మొన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ పెరగని పరిస్థితుల్లో కూడా ఈసారి అంతకంటే తక్కువగా కూడా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ఎన్నికల కమిటీ మాత్రం ఖచ్చితంగా ఈసారి అంతకంటే మించి పోలింగ్ జరుగుతుందని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తానన్నారు. ఏది విధమకి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యం కావచ్చు, ఓటర్లు కూడా చైతన్యవంతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కు మాత్రం వినియోగించుకుంటున్నారు. యా, థ్యాంక్ యూ విక్రాంత్ అప్డేట్స్ అందించినందుకు. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటాం. కీప్ అప్డేట్స్.